సాంకేతిక అవరోధాలు దాటుకుని రాష్ట్రంలో కులగణన సర్వే విస్తృతంగా జరుగుతోంది. 50 నుంచి 100 ఇళ్లు ఒక యూనిట్గా సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచే వివరాలు సేకరణ ప్రారంభిస్తూ ఉన్నారు. మొత్తం 18 రకాల డేటాను తీసుకుని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇందులో క్రోడీకరిస్తూ ఉన్నారు. కేసు సర్వేపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రాష్ట్రంలో ప్రజల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం కోసం రూపొందించిన క్యాష్ సెన్సెస్ విస్తృతంగా జరుగుతోంది. తొలి రోజు సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ 2వ రోజు వాటన్నింటినీ కూడా పూర్తిగా పరిష్కరించి విస్తృతంగా సర్వే నిర్వహిస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన పరిధిలో 7 లక్షల పైచిలకు కుటుంబాలుండగా ఆ కుటుంబాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే ప్రక్రియ జరుగుతోంది. ఈ సమయంలో మొత్తం 18 అంశాలకు సంబంధించి, ఒకటి కేవలం కులగణనే కాకుండా ఇతర అంశాలకు సంబంధించి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే సామాజిక పరమైన ఇష్యూస్ ఏవైతేనే వాటన్నిటికి సంబంధించిన డేటా కూడా ఉంది. ఒక కుటుంబంలో సామాజికంగా వారి అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలి, ఆర్థికంగా ఏ విధంగా తోడ్పాటును అందించాలి, ఆ కుటుంబంలో విద్యార్హతలు ఏ విధంగా ఉన్నాయి, విద్యను పెంపొందించడానికి కుటుంబంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను కానీ విధానాలను కానీ ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనే విధంగా ఆ ప్రభుత్వం ఈ కులగణన సర్వేను నిర్వహించడం జరిగిందండి. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఏవైతే హౌస్ హోల్డ్స్ డేటా ఎంట్రీ అయిన తర్వాత వారికి సంబంధించి కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ప్రతి కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల యొక్క వివరాలన్నింటినీ కూడా వీటిలో ఆల్రెడీ పొందుపరిచి ఉన్నాయి కాబట్టి ఆ పొందుపరిచిన వాటికి సంబంధించిన వివరాలన్నీ వస్తాయి. వీటిలో 18 రకాల డేటాలను తీసుకుంటున్నారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష సహా కంప్లీట్గా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న ప్రతి ప్రయోజనము ఎంతవరకు చేకూరుతోంది, వారికి ఏ స్థాయిలో అందుతోంది అనేది ఒక డేటాకు సంబంధించింది. కేవలం ఇందులో క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించి కేవలం ఒక అంశంగా మాత్రమే ఇది ఉంది. మిగిలిన అన్ని కూడా సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి రూపొందించిన ఒక సమగ్రమైన సర్వే ఇది. దీని ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు. ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వంగా ఉన్న కనుక ఇక్కడ భవిష్యత్తులో అవసరమైన మార్పులను కూడా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశాన్ని అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన సెన్సెస్ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతోంది. కెమెరామెన్ సురేష్ రవిచంద్ర, NTV విశాఖపట్నం.